Devi was really a good person. Thank you very So, much. Sun International Institute, A course lano andistundi prathamanga. Sun International Institute last 15 years ka hotel management, tourism and management programs offer chestunnamandi. Alage last couple of years nunchi BSc food and nutrition kuda start cheyatam jarigindi. Every student ante every student has an opportunity in our organization anamata. Ante maa college lo prathi student ki kuda ante 10th pass ayin student ki, inter pass ayin student ki, alage degree pass ayin student ki, lekapothe engineering pass ayin student ki, prathi student ki kuda maa daggara programs unnayi anamata. ఎలా అంటే 10th పాస్ అయిన స్టూడెంట్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయొచ్చు అండి. 5 ఇయర్స్లో ఏంటంటే 2 ఇయర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, 3 ఇయర్స్ ఇన్ బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, టోటల్గా 2 సర్టిఫికేషన్స్ వస్తాయి. కానీ స్టూడెంట్ 5 ఇయర్స్లో 4 ఇయర్స్ మాత్రమే కాలేజ్కి వచ్చి చదువుకుంటాడు, 1 ఇయర్ కంప్లీట్గా ట్రైనింగ్లో ఉంటాడండి. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక అతనికి 100% జాబ్ ఇప్పించే బాధ్యత కాలేజీ తీసుకుంటుంది. అలాగే ఇంటర్లో ఏ ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, సీసీ, హెచ్ఈసీ ఎలాంటి బ్రాంచెస్ నుంచి వచ్చినా కానీ స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. హోటల్ మేనేజ్మెంట్లో కూడా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనే ఒక ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 2.5 ఇయర్స్ మన కాలేజీలో చదువుకుంటారు, 6 మంత్స్ 5-స్టార్ హోటల్స్లో కానీ 5-స్టార్ డీలర్స్లో కానీ ట్రైనింగ్కి వెళ్తారు. అలాగే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఇది కూడా డిగ్రీ ప్రోగ్రామేనండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. 2 ఇయర్స్ మన దగ్గర చదువుకుంటారు, 1 ఇయర్ సింగపూర్ కానీ ఆస్ట్రేలియాలో కానీ మంచి యూనివర్సిటీలో మనం అక్కడికి పంపించి అక్కడ చదివిస్తాము. అక్కడ 6 మంత్స్ చదువుకుని 6 మంత్స్ అక్కడ వర్క్ చేస్తారు. దే విల్ బి గెటింగ్ వర్కింగ్ అవర్స్ అనమాట. అండ్ అక్కడ డాలర్స్లో సంపాదిస్తారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు సంపాదించడం జరుగుతుంది. ఎంతైతే వాళ్ళు ఫీజు అయితే ఫీజు పరంగా ఖర్చు పెడతారో అంతా వాళ్ళు ఎర్న్ చేసే అవకాశం ఉందండి. అలాగే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే ప్రోగ్రామ్ ఉందండి. ఎస్పెషలీ బైపీసీ చదివిన పిల్లలకి ఈ ప్రోగ్రామ్ చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. కొంతమంది పిల్లలు అంటే మెడిసిన్ చేయటమే ఏంగా పెట్టుకుని బైపీసీ జాయిన్ అవుతారనమాట సైన్స్ బ్యాక్గ్రౌండ్తో. వాళ్ళు పొరపాటున ఎక్కడైనా కానీ ఏదో కారణం మూలంగా వాళ్ళకి మెడిసిన్లో సీట్ రాకపోతే చాలా అప్సెట్ అవుతారండి. వాళ్ళకి ఇంకా భవిష్యత్ ఏమీ లేదు, అంధకారం అయిపోయింది అనుకుంటారనమాట. అలాంటి పిల్లలకి మనం చాలా కౌన్సిల్ చేసి చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ అవ్వకపోయినా కానీ డాక్టర్ లాంటి కోర్సు అంటే డాక్టర్ అవ్వకపోయినా డాక్టర్ లాగా వర్క్ చేయడానికి, హాస్పిటల్స్లో వర్క్ చేయడానికి, ఫార్మాసిటికల్ కంపెనీస్లో వర్క్ చేసే ఇంకో కోర్స్ ఒకటి ఉంది ఏంటంటే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఏమాత్రం డిస్పాయింట్ అవ్వకుండా బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడం మూలంగా వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయొచ్చు, అలాగే ఫార్మాసిటికల్ కంపెనీస్లో వర్క్ చేయొచ్చు, దివీస్ ల్యాబ్స్ లేకపోతే రెడ్డిస్ ల్యాబ్స్ ఇలాంటి కంపెనీస్లో, అలాగే మంచి ఫుడ్ ఇండస్ట్రీస్ లైక్ బ్రిటానియా కానీ, పార్లే కానీ, నెస్లే కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయొచ్చు. అన్నింటికి మించి సొంతగా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు, ఒక క్లినిక్ ఓపెన్ చేసి. అలాగే పెద్ద పెద్ద స్పోర్ట్స్ పీపుల్ అవ్వచ్చు, విఐపీస్ అవ్వచ్చు, ఫిలిం స్టార్స్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళు పర్సనల్ డైటీషియన్స్ కింద పెట్టుకుంటున్నారు. ప్యాకేజ్ కూడా చాలా మంచి ప్యాకేజ్, శాలరీ ప్యాకేజ్ అండి. మంత్లీ అరౌండ్ 50,000 నుంచి 1 లాక్ దాకా వాళ్ళు ప్యాకేజ్ ఉంటున్నాయి. సో ఈ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఒక ప్రోగ్రామ్ వేర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ అండి, చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది, చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అలాగే బీబీఏలో 2 బీబీఏలు ఉన్నాయండి. ఒకటి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా తిరగాలనుకుంటారో, ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేశాలు చుట్టంతో పాటు ఎర్న్ కూడా చేయాలి, జాబ్ కూడా చేయాలనుకుంటారో, అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్, అలాంటి డైనమిజం ఉన్న పిల్లలకి బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అనేది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది కూడా ఇంటర్ కానీ ప్లస్ 2 కానీ అయిపోయిన పిల్లలకి. అలాగే జనరల్ బీబీఏ ప్రోగ్రామ్ అండి, ఇది రెగ్యులర్గా మేనేజ్మెంట్ ప్రోగ్రాము. 36 సబ్జెక్ట్స్, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం 3 ఇయర్స్లో అనమాట. మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయండి. 6 సెమిస్టర్స్ కూడా వీళ్ళు 5 సెమిస్టర్స్ వర్క్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. అంటే 45 డేస్ వీళ్ళు 45 డేస్ 60 డేస్ ఎవ్రీ సెమిస్టర్ ఇంటర్న్షిప్స్ చేస్తారండి వాళ్ళకి నచ్చిన ఇండస్ట్రీస్కి వెళ్ళి. అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఇష్టమైతే కనుక ఫైనాన్స్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్లో, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో, అలాగే వాళ్ళకి ఇష్టమైన ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇకపోతే ఇంటర్గా ఇంటర్ అయిపోయిన పిల్లలందరికీ ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ అయిపోయిన పిల్లలకి MBA ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, లేదంటే జనరల్ MBA కూడా ఉంది. ఈ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఏ కోర్స్ చేయాలన్నా మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి చదవుకోవచ్చు అండి. కాల్ దిస్ వన్ ఖమ్మం నుండి ఉపేంద్రరావు గారు. ఉపేంద్ర గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ అడగండి. శ్రీకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే ఉపేంద్ర గారు, చెప్పండి. సార్ మా పాప 10th సార్. ఓకే అండి. బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే అండి. ఫస్ట్ చేపిద్దామా మరి ఇది చేపిద్దామన్న కాలేజ్.
డెఫినెట్గా అండి, పాపకి సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటే బైపీసీ తీసుకోవడం చాలా మంచిదండి. బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇంతకు ముందు ఏంటంటే ఒక డాక్టర్ అంటే మెడిసిన్ ఒక్కటే చదవడానికి ఆప్షన్స్ ఉన్నాయి అనుకునేవాళ్ళు, ఇవాళ రోజున అంటే పొరపాటున మెడిసిన్లో సీట్ రాకపోయినా ఎక్కడ డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇంటర్ తర్వాత దేర్ ఆర్ సో మెనీ కోర్సెస్ అండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి చాలా చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి ఇవాళ రోజున. వాళ్ళ అభిరుచిని తగ్గట్టు, వాళ్ళ ఇష్టాలను తగ్గట్టు వాళ్ళ కెరీర్ను కూడా ఎంచుకోవచ్చు అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండి. ఈ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ తర్వాత మళ్ళీ ఎంఎస్సీకి చేయాలంటే చేయొచ్చు, లేదు అన్నా కానీ వెంటనే జాబ్ కావాలంటే అంటే చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఏమాత్రం ఆలోచించదండి, పాపకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే సైన్స్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం సైన్స్ బైపీసీ జాయిన్ చేయండి సార్. మరి కాల్ తీసుకుందాం అండి. అమర్ గారు, అమర్ గారు ఏమి క్వశ్చన్ అడగండి. హలో, నా పేరు అమర్ సాయి అండి. చెప్పండి అమర్ గారు. నాది ఇంటర్ అయిపోయింది. ఓకే అండి. ఎంసెట్ రాసిన, ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు. మేనేజ్మెంట్ ద్వారా ఉన్నాయి ఫీజ్ ఎంత ఉంటుంది? ఓకే, ఇంటర్ తర్వాత ర్యాంక్ రాలేదు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ చదవాలనుకుంటున్నారండి. హలో, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు అమర్ గారు? ఓకే అమర్ గారు, ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు అండి, కాకపోతే మీ ఏజ్ 26 లోపు ఉండటం బెటర్ అనమాట. ఎందుకంటే 27 ఇయర్స్ దాటితే, కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు 27 ఇయర్స్ దాటిందంటే మాత్రం మీకు హోటల్ మేనేజ్మెంట్లో 5-స్టార్ హోటల్స్ కానీ 5-స్టార్ డీలక్స్ హోటల్ కానీ జాబ్స్ రావడం చాలా కష్టం అవుతుంది. సో అందుకనే 26 ఇయర్స్ బిలోనే మీరు కోర్స్ కంప్లీట్ చేయాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలి. సో ఇంటర్ ఫ్రెష్గా పాస్ అయ్యారు కాబట్టి మీ ఏజ్ ఎలాగైనా 17-18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. ఇది 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. 3 ఇయర్స్ ఏంటంటే 2.5 ఇయర్స్ కాలేజ్లో చదువుకుంటారు, 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకో ఒక హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉందండి, అది 2 ఇయర్స్ మన కాలేజ్లో చదువుకుంటారు, 1 ఇయర్ సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ పంపించి చదివిస్తాం అనమాట. సో మీ 2 ప్రోగ్రామ్స్కి కూడా మీరు కోర్స్ అంతా కంప్లీట్ చేసి సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తే 100% ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామండి. ద ఓన్లీ క్లాజ్ ఏంటంటే మన దగ్గర చదివే పిల్లలకి మినిమం 85% అటెండెన్స్ మాత్రం మెయింటైన్ చేయగలగాలండి. వీలైతే 100% మెయింటైన్ చేస్తే చాలా మంచిది, కానీ 85% మినిమం అటెండెన్స్ మెయింటైన్ చేయగలిగితేనే మీరు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, అలాగే ఇండస్ట్రీకి కావాల్సినట్టు మీరు తయారవగలుగుతారు. అంటే మిమ్మల్ని మీరు ఇండస్ట్రీకి తగ్గట్టు ఇండస్ట్రీకి కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు ఇన్పుట్ మేము చేయగలుగుతాం అనమాట. సో అలాంటి క్యాలిబరు, అలాంటి సంకల్పం, అలాంటి పట్టుదల మీలో ఉంటే మాత్రం మీరు హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చండి. మరి కాల్ తీసుకున్నాం నెల్లూరు నుండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీకాంత్ గారు సార్ నమస్తే. మా పాప ఇప్పుడు ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చదువుతుంది సార్. ఓకే అండి. సెకండరీ చదువుతుంది, తర్వాత ఎట్లా? డెఫినెట్గా చాలా మంచి కోర్స్ తీసుకుందండి పాప. ఇవాళ రోజున ఫుడ్ టెక్నాలజీ అవ్వచ్చు, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అవ్వచ్చు, ఇలాంటి పిల్లలందరికీ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ అండి. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అలాగే వాళ్ళు సొంతగా ప్రాక్టీస్ చేయాలంటే సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే డైటీషియన్స్గా అంటే పెద్ద పెద్ద స్పోర్ట్స్ పీపుల్ కానీ విఐపీస్ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే మాస్టర్స్లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే మళ్ళీ చదువుకోవాలి పాప అనుకుంటే కనుక డిగ్రీ తర్వాత మాస్టర్స్ కూడా చేసే అవకాశం ఉందండి. స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. పాప ఏంటి ఇప్పుడు సెకండ్ ఇయర్స్ అవుతుందో ఫైనల్ ఇయర్స్ అవుతుందో మీరు నాకు చెప్పలేదు, ఒకసారి స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మా హెడ్స్తో కానీ మా కౌన్సిలింగ్ టీమ్తో కానీ మీరు మాట్లాడగలుగుతారండి. శ్రీనివాస్ గారు ఒకసారి ట్రై చేయండి. మరి కాల్ తీసుకుందాం అండి. సూర్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సూర్యనారాయణ గారు. మా బాబు ఎంట్రో సెకండ్ ఇయర్ అయిందండి. ఓకే అండి. బైపీసీ అండి. బైపీసీ ఇండియాలా 5,000 అలా వచ్చిందంటే ర్యాంకు. అది మా అబ్బాయిని హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేద్దాం, అసలు ఎలా ఉంటాయని ఫీజులు అయ్యి. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ చేయడం కొంచెం ఈజీ కూడా అవుతుందండి. హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈ 2 ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ కొంచెం ఈజీగా ఉంటుంది, సబ్జెక్ట్ తొందరగా గ్రాప్ చేయగలుగుతారు. కాకపోతే ఇది ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా సంపాదిస్తాడు. సో బ్రహ్మాండమైన ఉద్యోగం, బ్రహ్మాండమైన భవిష్యత్తు అయితే తప్పకుండా ఉంటుందండి. కాలేజ్కి రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్, మంచి సీరియస్ ఉన్న స్టూడెంట్ అయితే, సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన స్టూడెంట్స్ డెఫినెట్గా 90% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా మంచి స్టూడెంట్స్ అవుతారు. వాళ్ళు మంచి
పర్సంటేజ్ తో వస్తారనమాట. సో ఈ మన దగ్గర కోర్సు ఏ కోర్స్ చదవాలన్నా కానీ, అంటే డిగ్రీ కోర్స్ ఏ కోర్స్ చేయాలన్నా కానీ 3 లక్షల రూపాయలు అవుతుందండి. ఈ 3 లక్షల రూపాయల్లోనే మీకు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే యూనివర్సిటీ ఫీజులు కానీ, ఎగ్జామినేషన్ ఫీజులు కానీ అన్ని దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. మీరు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టక్కర్లేదు. ప్లస్ మీకు ఒక ఇంటర్నేషనల్ స్టడీ టూర్కి తీసుకెళ్తారండి బాబుని, అది సింగపూర్ అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఇలాంటి ప్లేసెస్కి 7 డేస్ నుంచి 10 డేస్ దాకా తీసుకెళ్తారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్ అండి, హోటల్ మేనేజ్మెంట్లో కానీ, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసే పిల్లలకి. ఇవాళ రోజున ప్రతి స్టూడెంట్కి కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేయడం మూలంగా, అక్కడ ప్లేస్మెంట్ రావడం మూలంగా వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే బికాస్ దే విల్ బి ఎర్నింగ్ ఇన్ డాలర్స్ కాబట్టి. సో మనం పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలండి, మన సొసైటీకి కూడా బాగా ఉపయోగపడతారు. ఇల్లు బాగా సంపాదించి బయట కంట్రీస్కి వెళ్ళి బాగా సెటిల్ అయ్యి బాగా సంపాదిస్తే కనుక అది మన ఇండియాకి ఆ డబ్బులు తీసుకొచ్చి బ్రహ్మాండమైన బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ. సో ఏ విధమైన ఇబ్బంది లేదండి. ఒకసారి మీరు కాలేజీకి రండి, మీరు హైదరాబాద్ అయితే కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో మన కాలేజ్ ఉంది, అదే విశాఖపట్నం అయితే 2 బ్రాంచెస్ ఉన్నాయండి, ద్వారకానగర్ మెయిన్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంది, అలాగే సాగర్ నగర్ బీచ్ రోడ్లో కూడా ఒక బ్రాంచ్ ఉందండి. మీరు కాలేజ్కి వచ్చి మీరు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి, దిక్సూచిలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టేబెన్ దిక్సూచి. సో శ్రీకాంత్ గారు, ఈ మధ్య కాలంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది, అంటే చాలా మంది విద్యార్థులు ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకుంటున్నారు, రీజన్ ఏంటంటారు ఇంత సక్సెస్ అవ్వడానికి? మెయిన్గా అండి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అండి. ప్రతి స్టూడెంట్కి కూడా ఏంటంటే చాలా, అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే 75-80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో జాబ్స్ చేయాలనుకుంటారు అనమాట. అంటే అమెరికా వెళ్ళాలని, లేకపోతే కెనడా వెళ్ళాలని, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లోకి వెళ్ళి, అంటే బాగా డెవలప్ అయిన ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేయాలని, ఆస్ట్రేలియా వెళ్ళాలి, న్యూజిలాండ్ వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి అని చెప్పి. సో ఇవాళ రోజున ఫస్ట్ అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుందండి, అంటే వీసాస్ రావడానికి. ఎందుకు అంటే వరల్డ్ వైడ్ టూరిజం అన్నది చాలా ఎక్స్పాండ్ అవుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి కంట్రీ కూడా, ప్రతి గవర్నమెంట్ కూడా ఇవాళ టూరిజంని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. అంటే ప్రాక్టికల్గా మనమే మన అనుభవంలోనే మనకే తెలుస్తుంది అనమాట. ఒక 15 సంవత్సరాల క్రితం కానీ, ఒక 20 సంవత్సరాల క్రితం కానీ ఒక ఇంటర్నేషనల్ టూర్ అంటే ఒక సింగపూర్ వెళ్ళి రావాలి, లేకపోతే ఒక దుబాయ్ వెళ్ళి రావాలి హాలిడే కంటే అది ఒక డ్రీమ్ లాగా ఉండేది, ఒక కలలాగా ఉండేది. కానీ ఇవాళ రోజున ఎవ్రీ ఫ్యామిలీ అంటే కొంచెం ఎఫర్ట్ చేయగలిగే ప్రతి ఫ్యామిలీ కూడా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు, లేకపోతే ఒక 10 మంది 2-3 ఫ్యామిలీస్ కలిసి ఒక 10 మంది ఒక హాలిడేకి కంపల్సరీగా ఇయర్లీ ఒక్కసారన్నా ఇవాళ రోజున వెళ్తాం జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఐ మీన్ వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్ ఇన్ ద నాట్ ఇన్ ద సైజ్ అండి. అంటే నేను అనేది ఏంటంటే కమ్యూనికేషన్ పరంగా కానీ, అంటే టూరిజం పెరగటం మూలంగా, ఇలా ఒక దేశానికి కనెక్షన్స్ పెరగటం మూలంగా, సో గ్లోబలైజేషన్ మూలంగా ఏంటంటే అందరూ కూడా ఒక టూర్కి వెళ్ళాలి, ఒక రిలాక్స్ మూడ్లోకి వెళ్ళాలి, కొంచెం ఇంత ఒత్తిడిలో నుంచి కొంచెం బయటికి రావాలి, అంటే కొంచెం రిలాక్సేషన్ కావాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. సో టూరిజం అనేది చాలా విపరీతంగా పెరిగిందండి. మన దేశం నుంచి బయటికి వెళ్తాం, బయట దేశాల నుంచి మన దేశం రావటం కూడా, అందుమూలంగా ఇండస్ట్రీ చాలా ఎక్స్పాండ్ అయింది, చాలా ఎక్స్పోజ్ అవుతుంది, చాలా నెసెసరీ అంటే జాబ్ రిక్వైర్మెంట్ చాలా ఉంది, అందులో ప్రొఫెషనల్స్ చాలా కావాలన్నమాట. 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇండస్ట్రీలోకి వెళ్ళే శాతం చాలా తక్కువ ఉండేదండి. ఇవాళ రోజున చాలా మంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చినాయి, అందరూ కూడా చాలా బ్రహ్మాండమైన చదువు చెప్తున్నారు, బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. సో అందుకనే స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్పెషలీ సన్ ఇంటర్నేషనల్లో జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ ప్రతి 100 మందిలో 30 నుంచి 35 మందికి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, ఫస్ట్ ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అని చెప్పి, తర్వాత ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అని చెప్పి, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అని చెప్పి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పి, దగ్గర దగ్గరగా ఒక స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకునే టైంలోనే 2-3 సార్లు ఫారెన్ కంట్రీకి పంపించి తీసుకొస్తామన్నమాట. సో స్టాంపింగ్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ అతని పాస్పోర్ట్లో స్టాంపింగ్ అవుతుంది. సో కోర్స్ కంప్లీట్ అయిపోయినాక అతనికి మంచి ఎక్స్పోజర్, మంచి ఎక్స్పీరియన్స్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఇలా ఇండస్ట్రీకి తగ్గట్టు అన్ని విధాల మౌల్డ్ అయి ఉంటాడు కాబట్టి ఈ స్టూడెంట్ ఇంటర్వ్యూలో కూడా చాలా ఈజీగా సక్సెస్ అయిపోతాడు అనమాట. అంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా ఈజీగా పాస్ అవుట్ బయటకు వచ్చేస్తాడు. సో వెంటనే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మా రేషియో 30-35% ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ రేషియో అండి. ఇదే 5 ఇయర్స్ బ్యాక్ అయితే కనుక 10-15% ఉండేది. ఇవాళ రోజున ఆఫ్టర్ 5 ఇయర్స్ యూ హ్యావ్ రీచ్డ్ అరౌండ్ 30-35. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ 100% ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అండి. మరొకళ్ళు తీసుకున్నాం విజయవాడ నుండి అనిల్ గారు. హలో అనిల్ గారు, మీ క్వశ్చన్ అడగండి.
నేను ఇప్పుడు ఫార్మ్ డి చదువుతున్నానండి, బైపీసీ తీసుకొని ఫార్మ్ డి చదువుతున్నాను. ఇది 6 ఇయర్స్ కోర్సు. ఓకే అండి. అంటే ఇప్పుడు నేను తాడేరు. ఓకే. నాకు ఎప్పటి నుంచో కోరిక చెఫ్ అవ్వాలండి. ఓకే అండి. ఇప్పుడు ఈ 6 ఇయర్స్ తర్వాత నేను జాయిన్ అవ్వచ్చా లేదా, ఛాన్స్ ఉందా లేదా? సో మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయినాక మీ వయసు ఎంత ఉంటుందండి? 25 ఇయర్స్. 25. మీరు షెఫ్ అవ్వాలంటున్నారు కాబట్టి కల్నరీ ఆర్ట్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఓన్లీ ప్రొడక్షన్ మీద అంటే ఓన్లీ కుకింగ్ మీదే ఉంటుంది అనమాట సబ్జెక్ట్. అది 1.5 ఇయర్ ఉంటుందండి. సో ఈ కోర్స్ ఇవ్వగానే మీరు జాయిన్ అయితే 1.5 ఇయర్ అంటే ఇప్పుడు 25 ఇయర్స్కి అది కంప్లీట్ చేస్తే 26.5కి మీకు కంప్లీట్ అవుతుంది అనమాట ఆ కోర్స్ కూడా కల్నరీ ఆర్ట్స్. ఎందుకు అడుగుతున్నానంటే 27 ఇయర్స్ దాటిందంటే 5-స్టార్ హోటల్స్లోకి, 5-స్టార్ డీలక్స్ హోటల్లోకి, ఇంటర్నేషనల్ లెవెల్లో 7-స్టార్ హోటల్ ప్రాపర్టీస్లోకి మీకు ప్లేస్మెంట్ రావడం అసలు ఇంపాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎప్పుడు కూడా 26 ఇయర్స్ బిలోనే మీరు అవ్వాలన్నమాట. సో ఈ కోర్స్ చదివి ఆ కోర్స్ కూడా కంప్లీట్ చేసేపాటికి మీరు 26 లోపు కనుక కంప్లీట్ చేసుకోగలిగితే, అంటే మీరు అలా ప్లాన్ చేసుకోగలిగితే కనుక 100% మీకు ఇంట్రెస్ట్ మీద ఏ విధమైన డౌట్ లేదు, మీ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. లేదు మీరు షెఫ్ అన్నది మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి మీరు చదవాలనుకుంటున్నారు, మీరు సొంతగా అది ఒక హాబీలాగా చేసుకుందాం అనుకుంటున్నారంటే దానికైతే కనుక అభ్యంతరం లేదు. అలాగే మీరు బిజినెస్లో ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా కాఫీ డే లాంటిది, లేకపోతే మెగ్డీ లాంటిది జాయింట్స్ ఏదైనా ఫ్రాంచైజీ తీసుకుని నడపాలనుకుంటున్నారు, సో దానికోసం ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ థియరటికల్ నాలెడ్జ్ కానీ అవసరం అనుకుంటున్నారంటే ఏమాత్రం అభ్యంతరం లేదండి. కానీ పర్టికులర్గా జాబే చేయాలి, నేను షెఫ్ అవ్వాలి, పెద్ద 5-స్టార్ హోటల్లో 7-స్టార్ హోటల్లో వర్క్ చేయాలంటే మాత్రం మీరు ప్లాన్ చేసుకోవాల్సింది 27 ఇయర్స్ నిండకుండా మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేయడం. మరి కాల్ తీసుకున్నాం విజయనగరం నుండి. శిరీష గారు, శిరీష గారు చెప్పండి. చెప్పండి శిరీష గారు. నమస్తే మేడం. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. హలో. నమస్తే శిరీష గారు చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉన్నాను. ఓకే. అయితే ఇప్పుడు నాకు బీబీఏ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అయితే దానికి మీరు ఎలా సజెషన్ ఇవ్వగలరు, బీబీఏ చేస్తే ఎట్లా ఉంటుంది అని? బీబీఏ చాలా మంచి ప్రోగ్రామ్ అండి, బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. వైజాగ్లో మన 2 క్యాంపస్లు ఉన్నాయి, 2 క్యాంపస్లు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. దీనికి ఏంటంటే మేము ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన కరికులంతో పాటు మేము కొంచెం దాంట్లో కొంచెం అంటే ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పి కొంచెం ట్విస్ట్ చేసి మిమ్మల్ని చదువుకునేటప్పుడే మీకు ఇంటర్న్షిప్స్ కూడా క్రియేట్ చేసి, ఇంటర్న్షిప్స్ అంటే వర్క్ చేపిస్తాం. ఎవ్రీ సెమిస్టర్లో మీరు 45 డేస్ నుంచి 60 డేస్ దాకా కంపెనీస్కి వెళ్ళి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద షాపర్ స్టాప్ లాంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇలాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారనమాట. సో మీరు అలా 5 సెమిస్టర్స్ వర్క్ చేస్తారండి. ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా క్లాస్ రూమ్ ట్రైనింగ్, క్లాస్ రూమ్ టీచింగే ఉంటుంది. అలా 5 సెమిస్టర్స్ వర్క్ చేసినాక మీకు ప్లేస్మెంట్ రావడం అన్నది చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మీకు అప్పటికే మీరు దగ్గరగా 12 నెలల నుంచి 15 నెలల దాకా మీరు వర్క్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే మీరు ఈ 45 డేస్ కానీ 60 డేస్ కానీ మీరు ఫ్రీగా వర్క్ చేయండి, యూ విల్ బీ గెటింగ్ ఏ మినిమం స్టైఫండ్ ఆఫ్ 5,000 నుంచి 6,000 రూపీస్ మంత్కి స్టైఫండ్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్తో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి కోర్స్ కంప్లీట్ అయిపోయినాక మీకు 100% జాబ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే కాకుండా మీరు ఎంబీఏ చదవాలనుకుంటే ఇన్ ఫ్యూచర్ మీరు బీబీఏ తర్వాత ఎంబీఏ చదవాలంటే ఇట్స్ ఎ కనెక్టింగ్ ప్రోగ్రామ్ అండి. అంటే ఈ కరికులమే ఆల్మోస్ట్ ఎంబీఏలో కూడా ఉంటుంది. మీరు ఎంబీఏ చేయడం చాలా ఈజీ అయిపోద్ది. మీరు ఆల్మోస్ట్ ఇది కోర్స్ కంప్లీట్ అయ్యారంటే కనుక ఎంబీఏ చేయడంలో మీరు టాప్లో ఉంటారనమాట, అంటే క్లాస్లో టాప్లో ఉంటారు. సో ఎంబీఏ చేయడం చాలా ఈజీ. ఎంబీఏ తర్వాత కూడా చాలా మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంబీఏ కూడా మన దగ్గర చదవచ్చు అండి, అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు మన దగ్గర బీబీఏ అండ్ ఎంబీఏ టోటల్గా 5 ఇయర్స్ కూడా చదవచ్చు. లేదు నాకు ఉద్యోగమే కావాలనుకుంటే మినిమం ప్యాకేజ్ ఆఫ్ 20,000 రూపీస్తో అంటే నెలకి 20,000 రూపాయల జీతంతో మీకు జాబ్ ఇప్పించే బాధ్యత కాలేజ్ తీసుకుంటుంది. మీరు చేయాల్సింది ఒకటే అండి, 85% అటెండెన్స్ మెయింటైన్ చేయడం అనమాట. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, అలాగే బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఈ కోర్సులకు సంబంధించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే సన్ ఇంటర్నేషనల్ యొక్క ప్రత్యేకతలు మాతో చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళు చెప్పిన దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.